ఎప్పుడు మర్చిపోకండి. మీ చేతిలో ఉంది కదా. ఇవాళ నేను ఎస్ భారతీయ జనతా పార్టీలో చేయనండి. నేను కాశా జెండా కింద చేయనండి. నేను రేపు నేను పోటీ చేస్తున్న గుర్తు పువ్వు గుర్తు కింద ఉన్నా. ఇవాళ కూడా రాణాన్న పిలుతాను, రాని తీసుకొస్తానంట మీటింగ్లో. వాళ్ళ మీటింగ్లకి రాణా కొట్టేది కాదు. ఎస్ నిజమే. ఎందుకంటే ఆరు సార్లు నాలుగు ఎలక్షన్లు, 2 సార్లు ఎంపీ సపరేట్ ఎలక్షన్స్, 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్లు, 3 సార్లు ఎంపీడీసీ ఎలక్షన్స్, సింగిల్ మెంబర్ ఎలక్షన్స్ అనేక కొట్లాడినాం. నా గుర్తు నిజంగా ఉండిపోయింది. కానీ ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు అని చెప్పి చెప్పాలి చక్కని ఉన్నది. ఇవాళ నేను మీ అందరికీ వినమ్ర చేసే విజ్ఞప్తి, మనం తప్పు చేయలే, తప్పు వాళ్ళు చేసిండ్రు, తప్పు వాళ్ళు చేసిండ్రు, మనం వెళ్ళిపోలే, వాళ్ళు ఎల్లగొట్టిండ్రు. ఎస్ ఎల్లగొట్టినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. నేను ఎవరిని ఎవరికి ఫోన్ చేస్తున్నాను, ఏమన్నా ఫోన్ చేస్తాడు, ఎవరికి ఫోన్ చేయమని. ఇవాళ ఎవరెవరైతే నియోజకవర్గానికి వస్తుండ్రో మంత్రులుగా, ఎమ్మెల్యేగా వస్తుండ్రు, వాళ్ళ చరిత్ర ఏంటో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ప్రయోజనం చెప్పగలరు తప్ప నువ్వు గొప్ప పని చేసావు మాత్రం అడగవు. నీ పదవిని కాపాడుకోవడానికి, మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీరు వెంటర్లాడుతుండొచ్చు, కానీ మీరు చరిత్రహీనులే. మీరు మిమ్మల్ని ఎప్పుడు చరిత్ర క్షమించదు. ఉరికిరికి పని చేస్తాను, ఉరికిరికి పని చేస్తాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాధపడతాను. నా మీద ఇన్ఛార్జ్ వేసిన ఉండి ఇవాళ వ్యక్తులు కలుగుతున్నారు, కీలకమైన వ్యక్తులు ఎనడొచ్చింది, ఎనడొచ్చింది వాళ్ళు ఈ పక్కన ఎనడొచ్చింది. కమలాపూర్లో ఉన్నవాడు, కమలాపూర్ ఉన్నవానికి ఏం మాట్లాడమన్నా. ఆ ప్రజలకు మెదడు లేదట, ఆ ప్రజలకు బుధలేదట. గాయమే, పైసలు వరకు దొరుకుతుంది రోజు. ఆయన స్కూల్ అవుతుందని రోజు భారు లెక్క దర్బార్ లెక్క మారుతాను. భారు దర్బార్ అది. నువ్వు తాగా మంచి బిర్యాంధన పెట్టించి రోజు డబ్బు సంచులు పట్టుకొని కార్యక్రమం తిరుగుతున్నారు. నీ భరతం భర్త కొడుక, నీ భరతం భర్త నువ్వు అనుకుంటున్నావు. నీ నర్సంపేటలో రేపు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు మా కార్యకర్తలు ఎట్లా వెంటబడుతున్నారు, మీరు అధికార బృందం ఎట్లా పాల్పడుతున్నారు, ఎన్ని ఎంతమందిని మారుతారు పోలీస్ స్టేషన్లో, కాలేజ్ స్టేషన్ నుంచి సీఏదాకా మారుస్తావు, ఏసీలాగా మారుస్తావు, అటెండర్ నుంచి ఎమ్మెల్యేగా మారుస్తావా, అటెండర్ నుంచి ఎంపీడీగా మారుస్తావా, మన కమలాపూర్లో మార్చిన సీఐని వారందరికీ మళ్ళీ మారుస్తావా. ఒక్కటి మాత్రం సత్యం, వాళ్ళకు కూడా ఉన్నది ఈ ప్రభుత్వం ఓడిపోవాలని. నా తెలంగాణ, నా తెలంగాణ టీఎన్జీ వాళ్ళకి, నా తెలంగాణ టీఎన్జీ వాళ్ళకి, నా తెలంగాణ పోలీసులకి, నా తెలంగాణ టీచర్లకి, నా తెలంగాణ విఆర్ఓలకి, నా తెలంగాణ విఆర్ఓలకి బంధపడ్డ నా తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లకి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, జ్ఞానమన్న ప్రతి వ్యక్తి, చైతన్యమన్న ప్రతి వ్యక్తి ఇది అరిష్టం అంటున్నారు. అది ఇది అరిష్టం అంటున్నారు. ఇది కొనసాగడానికి వీలు అంటున్నారు తప్పకుండా. ఇవాళ వాళ్ళు మీకు అధికారం ఉందని, మీ దబాయింపులకి, మీ సస్పెన్షన్లకి, మీ ట్రాన్స్ఫర్లకి వాళ్ళు కొంత భయపడుతుండొచ్చు, కానీ వాళ్ళు అంతరాత్మ మాత్రం ఆత్మగౌరవం వైపే ఉంటుంది. ఇలా ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఆనాడు కూడా మాట్లాడి నేను మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండు, ఒక కలం పడితే తీసేసే ప్రయత్నం చేసిండు. నేను మంత్రిని కావచ్చు కాక, కానీ ఆ సల్లాన్ని పుట్టించింది నేను, గెలిపించింది నేను, ఆ కార్మికుల కన్నీని చూసింది నేను అని చెప్పాను. నేను ఎట్లా తీసేస్తామని చెప్పాను. 2015 అని కూడా నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులు నేర్పడిన సమ్మెలు సంఘాలు ఉంటాయి, అవి 100 సంవత్సరాల క్రితం పుట్టినవి ఉంటాయి, రేపు కూడా ఉంటాయి అని చెప్పిన. ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి, అణచివేత ఉన్నవాడికి
హక్కుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించిన సంఘాలు ఉంటాయని చెప్పింది. నేను సంఘాలు చచ్చిపోవద్దు సుమా, సంఘం చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుంది, చైతన్యం చచ్చిపోతే చీకటి వస్తుందని చెప్పి చెప్పింది నేను. అందుకని ఇవాళ నేను ఒక్కటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వందల ఫోన్లు వస్తున్నాయి, అన్న ఆయన వచ్చిందన్నా ఈయన వచ్చిందన్నా. వస్తుంది వాళ్ళు 2006లో వచ్చింది చూసిన నేను ఒక స్టేట్ నడిచినాడు. 26 మంది నాయకులని ఒకే రోజు కరీంనగర్లో కొనుక్కున్నారు. కరీంనగర్ టౌన్లో టీఆర్ఎస్ నాయకులు అన్నాడు. 26 మెంబర్స్ కుళ్ళిగుంట కొనుక్కున్నారు. 5 మంది చెప్పదండ పార్టీ మనవ పార్టీ అధ్యక్షులు ఒకరోజు కొనుక్కున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రశ్నలు వచ్చి అడిగిండు, మరి ఎట్టసారి ఒక్క మనిషి లేకపోయా నువ్వు ఉన్నది మీద అందరూ వచ్చింది పట్టు పట్టింది పాపం వండుక తింటాను ఓట్లు అడుగుతాను పాపం బాగనిపిస్తాను కానీ ఫ్యాక్టరీ దర్వాస ముందు వెళ్ళిపోవాలి కదా వాళ్ళు. వెళ్ళిపోతే మళ్ళీ పోలింగ్ బూతులలో ఎవరు కూర్చోవాలి, పోలింగ్ చిట్టీలు ఎవరు ఇవ్వాలి, రేపు వాళ్ళ రిగ్గింగ్ చేసుకుంటే ఎవరు ఆపాలని చెప్పి అడిగితే నేను ఏం వేసాను అనే స్టేట్మెంట్. అది అవును నిజమే, జరిగిన మాట వాస్తవమే. కానీ తుపాకీ ట్రిగ్గర్ల మీద బొటన వేసుకొని తుపాకులు పట్టుకున్న పోలీసులు మా పోలీసుల విషయం మర్చిపోక అని చెప్పి చెప్పినాను. పోలింగ్ బూతులలో చిట్టీలు వేసిచ్చే పంతుల్లో తెలంగాణ పంతుల విషయం మర్చిపోక అని చెప్పి చెప్పినాం. ఇవాళ కూడా నాకు తెలుసు ఏరుకొని పోలింగ్ ఆఫీసర్లు వేస్తారు. కానీ నేను అనుకుంటున్నా, నేను కూడా ఆల్రెడీ కాంపిట్ పెట్టిన, నేను కూడా కాంపిట్ పెట్టిన ఎన్నికల సంఘం నీ ఈ నాయకత్వం ఉండదు, ఎన్నికల సంఘం పైన ఉంటుంది, పైన ఉంటుంది, అక్కడి నుంచి కూడా వస్తారు.